దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన దైవజనులు, ఆత్మీయ సహోదరులందరికీ వందనాలు. సహోదరి సహోదరులందరికీ వందనాలు. మన ఆత్మీయ తండ్రి, 60వ దినస్థలం బట్టి వందనాలు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అనే పాట పాడుకుందాం. నడువలేని మమ్ము కన్న తల్లి పోలి నీవు చంకనెత్తి మోసీటకు
చేర్చినావు నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇంకా దిక్కులల్లి మ్రోగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగునుగాక. 670వ పాట సత్య దైవార్చనలో నుంచి. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగుగాక. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగుగాక. అద్భుతమే ప్రభు ప్రేమ మనకు, దాని గ్రహించి సంతసించము, సంతసింతము. జయ క్రీస్తు ముందు వెళ్ళుచు, జయ మందు నడిపించును. జయ క్రీస్తు ముందు వెళ్ళుచు, జయ మందు నడిపించును. జయ గీతములు మనము పాడుదము, జయ జెండా ఎత్తుదము. జయము హల్లెలూయా తన నామమునకు, జయము హల్లెలూయా తన నామమునకు.
మరువాను, దిక్కు లేకుండా విడువనని తల్లి మరచిన నేను మరువాను, దిక్కు లేకుండా విడువనని అభయమిచ్చి నన్ను ఆదరించును. ఎప్పుడు నాకు మంచి మనము పాడుదము, జయ జెండా ఎత్తుదము, జయము హల్లెలూయా తన నామమునకు, జయము హల్లెలూయా తన నామమునకు. అందరం లేచి నిలబడదాం. మనందరి తండ్రి, దేవుని అపోస్తలుడు, ప్రవక్త అద్దంకి రంజితోఫర్ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. దయచేసి అందరు కూర్చోవలసిందిగా ప్రభు నామందు కోరుతున్నాం. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ పాస్టర్ జాన్ శామ్ అబ్రహాం టు ప్రిసైడ్ ఓవర్ ద ఫంక్షన్.
మై పాస్బాన్ జాన్ శామ్ అబ్రహాం సే దరఖాస్త్ కర్తా హూ తాకి వో మంచ్ పర్ ఆయే ఔర్ సభా కో వో ఆమంత్రణ కరే. పాస్టర్ శామ్ జాన్ అబ్రహాం గారు, మీరు ఎక్కడున్న వేదికపైకి మీరు రావాల్సిందిగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమ అధ్యక్షత వహించి సభను సంపన్నం చేయాల్సిందిగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ పాస్టర్ శామ్ జాన్ అబ్రహాం. You are requested on the dais to preside over the function. Koi madad kare pasban Sam John Abraham ko samachar dekar. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా లెట్ us put our hands together and we will welcome today's president of the function, Pastor Sam John Abraham. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈనాటి సభాధ్యక్షత వహించవలసిందిగా దైవ సేవకులు పాస్టర్ శామ్ జాన్ అబ్రహాం గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, గట్టిగా చప్పట్లు కొడదాం. Hello, praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మరి మీ అందరి ఓపికను, మీ ప్రేమను, మరి మన ప్రవక్త జీవితంలో ఇంతవరకు ప్రతి నిమిషము
దేవుడు నడిపిస్తున్న విధానం, ప్రతి పరిస్థితుల్లో జయమిచ్చిన మహోన్నతుడిని మనమందరము మన చప్పట్లతో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తాము. వీ మస్ట్ వెల్కమ్ ద హోలీ స్పిరిట్ ఫస్ట్ బిఫోర్ వీ వెల్కమ్ ఎనీ మ్యాన్ ఆన్ టు ద స్టేజ్. అందరు కూడా చప్పట్లతో ఆ పరిశుద్ధాత్మ దేవుని గౌరవిస్తాము. థ్యాంక్ యూ లార్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ సీటెడ్. అందరు కూర్చోండి, సమయం చాలా అయిపోయింది. సో సమయాన్ని మనము వ్యర్థపరచకుండా మరి కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి ఫ్రమ్ ద దానికన్నా ముందు కొద్ది వారిని స్టేజ్ మీదకి పిలవాలని ఆశపడుతున్నాను. ఐ కాల్ అపాన్ రెవరెన్ కేజే ఇషాకర్ అంకుల్ మరి అయ్యగారి పెద్ద బావగారు ముందుకు రావాలని మనవి. In the meantime, I call upon Reverend Elisha from Delhi to please come on to the stage. My Reverend Elisha garini vedikapai raavalani ma manavi vastunnappudu meeru andar cheppallatoni daivajanni meeru aahvaninchalani ma manavi. Reverend Elisha, please welcome on stage Reverend Elisha. చెప్పట్లతో మనం ఆహ్వానిస్తాం. ఓకే, వీ హ్యావ్ అనదర్ పాస్టర్ ఫ్రమ్ కెన్యా, రెవరెండ్ ఎడ్వర్డ్. వీ వెల్కమ్ యూ దిస్ ఈవినింగ్. ప్లీజ్ రెవరెండ్ ఎడ్వర్డ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కెన్యా దేశం నుంచి మరి పాస్టర్ ఎడ్వర్డ్ గారు మరి మనజలు ఉన్నారు. చెప్పట్లతో దైవజనుని మనము ఆహ్వానించుకుందాం. పాస్టర్ ఎడ్వర్డ్ ఫ్రమ్ కెన్యా, we welcome you this evening. Chapatlato aavanistam. మధ్యలో సిహెచ్ యాదగిరి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. వారు ముందుకు రావాలని వారిని కోరుతున్నాం. సిహెచ్ యాదగిరి, సీనియర్ అడ్వకేట్. వెల్కమ్ సిహెచ్ యాదగిరి గారు. ఓకే, ఇప్పుడు మా మధ్యలో ట్రై మామ్ పాటపై మరి టీమ్ రెడీగా ఉన్నది. వారిని కూడా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాం. త్వర త్వరగా మీరు రావాలని కోరుతున్నాం. త్రాయి మామ్ పాటపై కోరియో చేయడానికి మన మధ్యలో బృందము రెడీగా ఉన్నది. త్వరపెట్టండి, త్వరగా. లెట్ అస్ మూవ్ ఫాస్ట్. చాలా సమయం అయిపోయింది. దయతో అందరు కూడా రెడీగా ఉండాలని మా వన్ యూఆర్ రిక్వెస్టింగ్ యూ.
టీం ముందుకు రావాలని మత్రాయి మా పాటపై కోరియో మన టీం సిద్ధంగా ఉంటే త్వర త్వరగా కోఆర్డినేషన్ మన మధ్యలో బిషప్ సురేష్ గారు ఉన్నారు, వారు స్టేజ్ మీదకి రావాలని వారిని కోరుతున్నాను. బిషప్ సురేష్ గారు, సురేష్ ఎం నాథాను, ఎక్కడున్నా కూడా త్వరగా సురేష్ పాస్టర్ గారు మీరు కూడా త్వరగా. నెక్స్ట్ బిషప్ జోసెఫ్ పోలింగి గారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. బ్రదర్ విజయ్ మోహన్ గారు కూడా, వీ వెల్కమ్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. డాక్టర్ శాంతి గారు కూడా, మీరు చప్పట్లతో చాలా సమయం అయిపోయింది, వి అండర్స్టాండ్, కానీ డాక్టర్ మోహన్ గారు కూడా ముందుకు రావాలని. మరి వేల్పూలి సత్యనారాయణ గారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. మరి అరుణ్ కుమార్ అన్న, డాక్టర్ అరుణ్ కుమార్ మాకు అన్న, అన్నగారు ముందుకు రావాలని, అరుణ్ అన్నగారు దయతో. డాక్టర్ దయాసాగర్, పాస్టర్ దయాసాగర్ అన్నగారు రావాలి. పాస్టర్ జానథన్ నాయక్ ఫ్రమ్ అమెరికా యుఎస్ఏ, యువర్ రిక్వెస్ట్ టు కమ్ ఆన్ స్టేజ్ పాస్టర్ జానథన్ నాయక్. పాస్టర్ అబుల్ గారు నా పక్కన ఉన్నారు, మీకు స్వాగతము, వి వెల్కమ్ యూ. సో ప్లీజ్ అందరు చప్పట్లతో దైవజనుల్ని మనం ఆహ్వానించుకుందాము. పాస్టర్ నరసింహులు గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నారు. పాస్టర్ దాస్ బాబు గారు వెల్కమ్, అండ్ పాస్టర్ విజయ్ భాస్కర్ అన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. పాస్టర్ రవి సారథి గారు కూడా స్టేజ్ మీద రావాలని, పాస్టర్ సైమన్ గారు, పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ అన్నగారు కూడా, నీలన్న ఉంటే మీరు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. త్వర త్వరగా రావాలని. అపోస్టల్ సురేందర్ గారు కూడా దయతో స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. మీరందరూ అలసిపోయారనుకుంటున్నాను, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మరొకసారి మనము 65 మనం సెలబ్రేట్ చేయము. దైవజనులను గౌరవించడము మనకు చాలా
అది ధన్యతగా మనం భావించాలా, త్వర త్వరగా మనం ముందుకు వెళ్ళాలా. ప్రేమ్ కుమార్ గారు ఆదిలాబాద్ నుంచి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఐ థింక్ కోరియో టీమ్ రెడీగా ఉన్నది, మరి అందరము వారి ప్రాక్టీస్ని వారి ప్రేమని మనం చూడబోతున్నాం. ఓవర్ టు ద కోరియో టీమ్. ఓకే, డాక్టర్ శాంతి కుమార్ గారు, చీఫ్ ఎడిటర్ గారు స్టేజ్ మీద రావాలి. కేపీడిఆర్ ప్రసాద్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. సో
చేయరాని దుష్కర్మములు చేసినాడాను చప్పట్లతో ఇంకా గట్టిగా, ఇద్దరు కాదు ఎంతో మంది ఉన్నారు గట్టిగా ఇంకా. థ్యాంక్ యూ టీమ్. మరి ఇప్పుడు పాస్టర్ దాస్ బాబు గారు విశాఖపట్నం స్టేజ్ మీదకి రావాలని, పాస్టర్ క్రిస్టఫర్ గారు అసోసియేట్ పాస్టర్ సెంట్రల్ చర్చ్, డాక్టర్ జగన్మోహన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని, పాస్టర్ సురేష్ గారు మధ్యప్రదేశ్ నుంచి, పాస్టర్ మధు గారు కూడా,
సో మరింకా కొద్దిమంది ఉన్నారు. పాస్టర్ ఏ దిద్య గారు, దిద్య రమేష్ గారు స్టేజ్ మీదకి రావాలని. పాస్టర్ శాంతి కుమార్ గారు, డాక్టర్ శాంతి కుమార్ గారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి ఆత్మీయ తండ్రి జీవితంలో ప్రాముఖ్యమైన పాత్రలు కొంతమంది వారి జీవితంలో ప్రతి అడుగున మరి చిన్నప్పటి నుంచి ఉన్న వారిని పిలవాలని మేము కోరుతున్నాం. ప్రాముఖ్యంగా అయ్యగారు పెద్దక్క పెద్ద బావ గారు, రెవరెండ్ కేజే ఇషాకర్ గారు అండ్ సంతోషం ఇషాకర్ గారు ముందుకు రావాలని కోరుతున్నాం స్టేజ్ మీద. రెవరెండ్ కేజే ఇషాకర్ అండ్ సంతోషం ఇషాకర్ గారు, అయ్యగారి పెద్దక్క బావ గారు. ఓహో సంఘ కన్య పై టీం రెడీగా ఉంది. సో ఇంకోటి మరి రెండో అక్క గారు మరి కమల రెవరెండ్ సత్యరంజన్ గారు, రెండు బావ గారు, రెండో అక్క గారు కమలక్క. సో రెవరెండ్ సత్యరంజన్ గారు అండ్ కమల పెద్దమని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. దయతో మీరు చప్పట్లతో అయ్యగారి జీవితంలో వీరెంతో ప్రాముఖ్యమైన పాత్ర వారు పోషించారని దయతో మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గట్టిగా వారికి చప్పట్లు కొడుతున్నామంటే మన అయ్యగారు కొడుతున్నాము. చిన్నప్పటి నుంచి మరి ఎవరు లేనప్పుడు మరి ఎంతో ధైర్యముతో నడిపిస్తున్నారు. పాస్టర్ వెంకటేష్ గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. మరి మూడో అక్క మరి శామ్ అంకుల్ అండ్ సిస్టర్ హెప్సిబా. మూడో అక్క గారు హెప్సిబా పెద్దమ్మ అండ్ శామ్ అంకుల్ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. చప్పట్లతో వారిని మనం ఆహ్వానించుకుందాం. త్వరగానే మనం దీన్ని ముగించుకుందాం. సో మీ ఓపికను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి రెవరెండ్ కే జాన్ అంకుల్ గారు కూడా ఉన్నారు. రెవరెండ్ కే జాన్ గారు కూడా ముందుకు రావాలని వారిని మేము ప్రేమతో రిక్వెస్టింగ్. రెవరెండ్ జాన్ అంకుల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చప్పట్లతో మరెంతో జీవితంలో దేవునితో నడిచిన అనుభవం కలిగిన వారందరూ. సో చప్పట్లు గట్టిగా చప్పట్లు. కొంతమంది ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది. సో గట్టిగా కొట్టాలి మీరు. ఎంత బలం ఉందో అగాపే సంఘంలో ఇప్పుడు కొట్టాలా. ఎంత గట్టిగా, వన్ మోర్ టైం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ జోషి అంకుల్ కూడా ఉంటే మీరు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. బ్రదర్ రవి గారు, రాయలసీమ కోఆర్డినేటర్, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. మరి సౌజాతమ్మ అమ్మమ్మ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. సౌజాతమ్మ చప్పట్లు ఆగొద్దండి, వాళ్ళు కూడా సంతోషం. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి జీవితము మనందరికీ ఒక గొప్ప సాక్ష్యము. ఆ గొప్ప సాక్ష్యంలో మనం కూడా ఉన్నామని సంతోషముతో చప్పట్లతో మరి మూడు ఒక్క థ్యాంక్ యూ. రాయలసీమ రవి బ్రదర్ని కూడా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ.
మనం కోరియో టీం రెడీగా ఉంటే త్వరగా కోరియో టీం మీరు స్టేజ్ మీదకి వస్తే సమయం అంత మాజీ ఎంపీ గారు సర్వ సత్య గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాలని మన ఓకే మరి వెల్కమ్ టీమ్. చెప్పట్లండి, ఇంకొక సౌజాత అమ్మమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, గట్టిగా చెప్పట్లతో లెట్ అస్ రిజాయిస్ ఇన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని మనము కన్లారా చూడడానికి ఈ వేదిక, దేవుని కృప, వర్షాన్ని జయించిన శక్తివంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. సో వెల్కమ్ మేము. జితేందర్ గారు కూడా అయ్యగారు ఫ్రెండ్, మన అయ్యగారు ఫ్రెండ్ జితేందర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. జితేందర్ గారు ఉంటే మీ దయతో గట్టిగా, అయ్యగారి ఫ్రెండ్ మరి జితేందర్ గారు గట్టిగా, కొంతమందే కొడుతున్నారు, గట్టి కొట్టాలండి. మనం అందరము వీరులము, దేవుని పనిలో అలసక ముందుకు సాగే అపోస్తలైన పిల్లల మనం అందరం గట్టిగుండా సంతోషముతో కొట్టాలి మీరు అందరూ. పాస్టర్ ఆమోస్ విశాఖపట్నం గారు, పాస్టర్ ఆమోస్ కూడా రావాలండి. వెల్కమ్. చెప్పట్లతో మరి రెండో అక్క గారు, థ్యాంక్ యూ.
చెప్పట్లు అంత గట్టిగా. థ్యాంక్ యూ టీమ్. మరి ఇంకా కొద్ది మందిని మనం పిలవాలి. మోనా థామస్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. రూఫస్ అంకుల్ని కూడా స్టేజ్ మీదకి రావాలని, క్లెమెంట్ అంకుల్ కూడా స్టేజ్ మీదకి రావాలని, మరి ఐరిస్ జితేందర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని, బోయ్స్ పాల్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని, అందరూ త్వర త్వరగా మీరు వస్తే మేము సమయాన్ని అంతగా చాలా తక్కువ సమయం ఉంది పేర్పించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. చెప్పటతో వారిని అందరూ మనము వెల్కమ్ చేసుకుందామండి. పాస్టర్ యేసుదాస్ కాకినాడ వారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. పాస్టర్ జగదీష్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. ఇప్పుడు మరొక సాంగ్ పై, యెహోవా నామోరా సాంగ్ మీద కోరియో చేయడానికి మరి టీం రెడీగా ఉన్నది. రెవరెన్ డాక్టర్ సత్యరంజన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ ద స్టేజ్. రెవరెన్ డాక్టర్ సత్యరంజన్ గారు,
చప్పట్లతో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చప్పట్లతో అద్భుతంగా చేసిన. ఇప్పుడు మన మధ్యలో ఎక్స్ మినిస్టర్ గారు సర్వసత్యనారాయణ గారు ఉన్నారు, వారిని కొద్ది మాటలు మాట్లాడాలని వేదికపై ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో వారు కొద్ది మాటలు మాట్లాడాలని వారికి సమయాన్ని ఇస్తున్నాం. మనమందరము లేచి నిలబడితే, ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందరు లేచి నిలబడదాం. మన ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారు అందరం చప్పట్లతో ఈ తరము నిజమైన పౌలు, చప్పట్లతో పరిశుద్ధాత్మ అంటే ఎవరో అని చూపిస్తున్న మన మధ్యలో నడుస్తున్న సింహమన్ లయన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని చప్పట్లతో, ద లయన్ దట్ ఈస్ వాకింగ్, నిజమైన సింహాన్ని చూడాలంటే ఇప్పుడు చూడండి చిరణ్ సింహాన్ని. హల్లెలూయా, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఆన్ హిమ్. దిస్ ఈస్ అపోజల్ రంజిత్ ఓఫిర్ అయ్య గారు. వెల్కమ్ టు ద స్టేజ్ సార్. వెల్కమ్. చప్పట్లు ఆగకండి. 60 ఇయర్స్, 60 సంవత్సరాలు ప్రతి నిమిషము నడిపిస్తున్న ఆ దేవుని నిజమైన అపోస్తల్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. లెట్ అస్ వెల్కమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. చప్పట్లు ఇంకా 20 సంవత్సరాల స్టామినా ఉన్న సింబాని, ద హ్యాండ్సమ్ రంజిత్ ఓఫిర్ గారు, నా మేనమామ. వెల్కమ్. ఇంకా లౌడ్, హీ డిజర్వ్స్ మోర్. ఓఫిరిజం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్ ఫర్ రంజిత్ ఓఫిర్ అయ్య గారు. ఇప్పుడు నిజమైన ఊపు వచ్చిందండి. థ్యాంక్ యూ. దైసో యూ కెన్ ఆల్ బి సీటెడ్. థ్యాంక్ యూ. బ్రదర్ అర్జున్ గారు కూడా దయతో స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. ఎక్స్ మినిస్టర్ గారు మన మధ్యలో, సెంట్రల్ మినిస్టర్ గారు సర్వసత్రిన గారు కొద్ది నిమిషాలు మాట్లాడాలని సమయాన్ని ఇస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మరి ఈ మంచి వాతావరణం ఉంది ఇక్కడ, ఈరోజు మంచి ఈవినింగ్, ఇంతమంది గ్యాదరింగు, యావత్ సీమాంధ్ర రాష్ట్రము అండ్ తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినట్టున్నారు అందరూ. అదే కాకుండా భారతదేశం నుండి కూడా, అన్ని రాష్ట్రాల నుండి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చినట్లు తెలుస్తున్నది. చాలా సంతోషం, ఎందుకంటే ఈనాటి రోజు మనకు పండుగ రోజు. ఎందుకంటే మన సోదరులు అయ్యగారు, అయ్యగారనే అనాలి కదా ఫస్ట్, కానీ నాకు సొంత బ్రదరు. నిన్న నా బర్త్డే అయ్యింది, ఈరోజు మన బ్రదర్ బర్త్డే. మరి నాదేమో 65వ బర్త్డే, తనదేమో 60వ బర్త్డే, అంటే నాకంటే చిన్నోడే. కానీ చాలా గొప్పగా ఎదిగిండు, చాలా గొప్పవాడు, దేవుని బిడ్డ. వాస్తవంగా ఆయన ప్రసంగాలు విన్నా, ఆయన పాడిన
దైవ గీతాలైనా అవన్నీ వింటూ ఉంటే క్రైస్తవులు గానోర్లు కూడా క్రైస్తవులు అయిపోతారు. ఇంకా దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుని నమ్మే విధంగా ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది, ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, అభిమానం అంతా కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది. రియల్లీ నాకంటే చిన్నోడు వయసులో అయినా కానీ ఐ అడ్మైర్ హిమ్. ఆయన స్పీచెస్ కానీ, ఆయన గీతాలు కానీ, మరీ ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవ బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేదవాళ్ళకు, ఈ దేశంలో ఉన్న పేద అట్టడుగున్న సమాజానికి, ఏదో ఒక ప్రాంతంలో కూకట్పల్లిలోనో హౌసింగ్ బోర్డులోనో సేవ చేస్తున్నాడు అన్నట్టు కాదు. ఈ తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రమే కాకుండా సీమాంధ్ర, మరి అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఆయన సర్వీసెస్ ఉన్నాయి, ఆయన ప్రార్థనలు ఉన్నాయి. అందరూ ఆయనను ఆహ్వానిస్తారు, ఆయనను సన్మానిస్తారు, ఆయనను వినాలని అనుకుంటారు. ఎందుకంటే వారిలో దేవుణ్ణి చూసుకుంటున్నారు అందరూ. ఆయన మాట్లాడే, ఆయన చేసే ప్రసంగాల్లో కాబట్టి మానవత్వం ఉన్న వ్యక్తి, ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ థరో జెంటిల్మెన్. ముఖ్యంగా చాలా పేదవాళ్ళకు, అనాథలైన వాళ్ళను చాలామందిని చేరదీసి మరి ఎంతో సేవ చేస్తూ ఎంతోమందిని ప్రయోజకులను చేసిండు. మరి తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ, దిక్కులేని వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళను కూడా దగ్గర చేసి సొంత బిడ్డల్లాగా వాళ్ళని చూసి వాళ్లకు విద్యను ప్రసాదించి అన్ని విధాలా వాళ్ళని ఆదుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా అందరినీ ప్రయోజకులను చేస్తున్నారు ఓఫిర్ గారు. దేవుడు ఇంకా ఇంకా కూడా వారిని దీవిస్తూ ఉండాలి, ఆయన ద్వారా ఇంకా ఈ సమాజం బాగుపడుతూ ఉండాలి, అందరికీ మేలు జరుగుతూ ఉండాలి. అది తప్పకుండా జరుగుతుందని నేను అనుకుంటా. ఈరోజు వాస్తవంగా ఆయన యాబ్సెన్స్లో మాట్లాడదామని వచ్చిన తమ్ముడు నోబుల్ నా దగ్గరకు వచ్చి, అన్న మరి ఇవాళనేమో మీ బర్త్డే, రేపు అన్నది బర్త్డే, అన్ననేమో ఇక్కడ లేడు అని నాతో మాట్లాడిపిస్తే, వీరు నిన్న వైజాగ్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, సరే చాలా బిజీగా ఉన్నారు, ఈ మధ్య ఒక పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేసిండ్రు కాబట్టి ఎన్నికల్లో తిరుగుతున్నాడు, దాదాపు 9 మందినేమో నిలబెట్టినట్టున్నాడు మన మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నేను చెప్పి, అసెంబ్లీకి నిలబెట్టిండు, పార్లమెంటు నిలబెట్టిండు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా నిలబెట్టిండు. అయితే ఆయన స్థాపించిన పార్టీ కేవలం 1 సంవత్సరం బిడ్డ మాత్రమే, అప్పుడే ఇంత ఎదిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అందరూ ఆయన పార్టీ వైపు, ఆయన వైపు చూసే పరిస్థితి వస్తుంది, తప్పకుండా ఆ రోజు రావాలి. కాబట్టి తను నిన్న వైజాగ్లోనే ఉన్నాడు కదా, ఇక్కడ రాడేమో అనుకున్నా, ఇక్కడ రాగానే సర్ప్రైజింగ్ ఉండింది నాకు. ఆయన లేని లోటు నేను తీర్చాలి, ఇక్కడికి వచ్చి ఆయన గురించి 4 ముచ్చట్లు మాట్లాడాలి, అందరినీ కలవాలి, అందరికీ చెప్పాలి అని నేను వచ్చిన. కానీ అది అదృష్టంగా భావిస్తున్నా వారిని కలుసుకునే భాగ్యం కలిగింది. వారు ఇక్కడ స్వయాన వచ్చిండ్రు, ఇక్కడ ఉన్నారు, మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి మనమందరం కూడా ఆయన పుట్టినరోజు పండుగను చేసుకుంటూ ఉన్నాం, చాలా సంతోషం. మరి ఓఫిర్ గారు ఇంకా ఇంకా ఆయుర ఆరోగ్యాలతో బాగుపడాలి, బాగుండాలి, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇంకా ఇంకా కూడా వారు ఈ సమాజానికి, ఈ దేశానికి, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనందరికీ సేవ చేసే భాగ్యాన్ని వారికి కలిగియాలి అని మనసా వాచా కోరుకుంటూ, విష్ యు హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ గాడ్ ఆల్ మైటీ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. మీ అందరి ఇళ్ళల్లో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యం ఉండాలి. మీ అందరి పిల్లలు కూడా
బాగా చదువుకోవాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీ ఉద్యోగాలు బాగుండాలి, మీ అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలి అని దేవుని మనసా వాచ కోరుకుందాం. మరి ముఖ్యంగా రేపు పొద్దున ఉగాది పండుగ, క్రైస్తవ బిడ్డలైనా హిందూ బిడ్డలైనా ఎవరైనా కానీ రేపు పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ప్రాముఖ్యమైన కేక్ కటింగ్, సో వి రిక్వెస్ట్ స్మాల్ బేబీ బాయ్, చిన్న బేబీ జస్ట్ బోర్న్ నౌ బట్ ఆల్రెడీ అలైన్, సో వి రిక్వెస్ట్ అపోజల్ గారు టు కమ్ ఫార్వర్డ్. ప్రియులారా, ఈ సమయంలో మా పెద్ద బావ గారు రెవరెండ్ కేజే ఇషాకర్ గారు, హీఈస్ మై గాడ్ ఫాదర్, అందరికీ తెలిసిన విషయం, నాకు 14 ఏళ్ళు ఉండేసరికి మా అమ్మ నాన్నగారు ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత మా పెద్దక్క బావగారు నా పేరెంట్స్ ప్లేస్లోకి వచ్చి నన్ను పెంచారు. కనుక ఇవాళ నేను ఏమయ్యున్నా ఏం చేసినా కూడా అదంతా వారు పెట్టినటువంటి భిక్ష ఆశీర్వాదమని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సామెత నేను ఎప్పుడు నమ్ముతాను. ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ బికాస్ ఆఫ్ దెమ్, సో ఐ నీడ్ దేర్ బ్లెస్సింగ్స్. వారు మా అక్క, అక్క పేరు సంతోషం అక్క, మా బావగారి పేరు శాకర్ గారు, మా రెండో అక్కయ్య చివరి ఉన్నారు, ఆమెను పరిచయం చేయనక్కర్లే అంత నాలుగానే ఉంటుంది, కమల కమలావతి అక్క. మూడో అక్క హెప్సిబా చిట్టక్క అంటాము, హెప్సిబా అక్క యొక్క హస్బెండ్ మా శామ్యుల్ బావ గారు వెనుకున్నారు. మా రెండో అక్క కమలక్క హస్బెండ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఇన్ క్రిస్టియన్ థియోలజికల్ ఎడ్యుకేషన్, సెనేట్ ఆఫ్ శ్రీరంపూర్ రిజిస్ట్రార్గా 40 సంవత్సరాలు సేవ చేశారు, వారు అక్కడ కింద ఉన్నారు. వారు థ్యాంక్ యూ బావగారు ఫర్ బీయింగ్ విరాజ్. సమయంలో మా పెద్ద బావగారు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేస్తాను. మన గంధం రాజుగారు పైకి రండి. అటనే లీగల్ లూమినరీ మన శ్రీనివాస్ ఆచారి గారు, హైదరాబాద్ సిటీలో పేరొందిన అడ్వకేటు, ఇక్కడ లోకల్ నివాసి, వారు రావాలి. అదేవిధంగా పద్మారెడ్డి గారు రండమ్మా. నేను ఒక పార్టీ ఫ్లోట్ చేశానని అన్నగారు చెప్పారు. వెటరన్ సీజన్డ్ మెచ్యూర్ పాలిటీషియన్ సర్వే సత్యనారాయణ గారు, వారైతే క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ సైనికులు, వెరీ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కనుక ఏ పార్టీ అయినా కూడా దళితులను అయితే ఉద్ధరించాలి, దళితులకు సేవ చేయాలనే లైక్ మైండెడ్నెస్తో మేము కలిసాము. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో దేశంలోని దళితులందరినీ కూడా ఒక అగ్రవర్ణంగా ఆత్మగౌరవంతో బ్రతికే స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీ అందరి ఆశీస్సులతో చేయగలమని నమ్మిక. ఈ సమయంలో మా పిన్ని గారు, మా అమ్మ యొక్క సొంత చెల్లెలు సౌశీల్యమ్మ గారు, ఆమె పేరు సౌజాతమ్మ అని పిలిచారు, మా అమ్మ పేరు సౌజాతమ్మ, మా అమ్మ చెల్లెలు సౌశీల్యమ్మ గారు. సో అందరి ఆశీర్వాదాలు కలుపుకొని రెవరెండ్ ఇషాకర్ గారు ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, ఈ సాయంత్ర సమయమందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఓఫీర్ని మీరు ఏర్పరచుకున్నారు. మీ చిత్తమును నెరవేర్చుటకు మీరు అభిషేకించినారు. ఈ 60 ఇయర్స్ ప్రభువా అద్భుత రీతిగా మీరు నడిపించినారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని ఘనపరచదననే వాక్యమును ఓఫీర్ పట్ల నెరవేర్చుకున్నందుకు స్తోత్రములు. ఇంతమంది ఓఫీర్ని ప్రేమించే బిడలను దయచేసినందుకు మీకు వందనములు. ఇక ముందు కూడా ప్రభువా పరలోకపు వాకిళ్ళను విప్పి
మెండుగా ఆశీర్వదించుమని, ఓఫీర్ని ప్రేమించే వారందరినీ ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Ophir, happy birthday to you, may God bless you. Happy long life to you, happy long life dear Ophir, long life to you. Hallelujah. Hallelujah. Ophirism. JRKP. JRKP. Ranjitana Nayakatvam. Ranjitana Nayakatvam. JRKP. JRKP. Jai Ophirism. Jai Jai Ophirism. Jai Ophirism. Jai Jai Ophirism. Ranjitanna Nayakatvam. Vardilali. Ranjitanna Nayakatvam. Vardilali. Jai Ranjit Bhai. Jai Jai Ranjit Bhai. Jai Ranjit Bhai. Jai Jai Ranjit Bhai. Jai Ranjit Bhai. Jai Jai Ranjit Bhai. Ranjitanna Nayakatvam. Vardil Lali. Jai Bolo Ranjit Bhai ki. Ranjitanna aalochana vidhanam Vardilali. Ranjitanna aalochana
దయించి చిన్న గమనిక, ఇక్కడ స్టేజ్ పైన పాప కనిపిస్తుంది, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వచ్చి పాపను రిసీవ్ చేసుకోండి దయించి. హలో, ఒక కులం ఒక మతం అనే ప్రసక్తి లేకుండా నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించే సజ్జనులు, సహృదయులు, విశాల హృదయులు నాయందు దయచూపి ఇంతమంది అధిక సంఖ్యలో ఈ సభకు రావడం నా జీవితంలోని ఒక మరువరాని గొప్ప సంఘటన. ఇక క్రాకర్స్ ఆపండి బిడ్డ. పోలేపాక రూఫస్ గారు వరంగల్ నుంచి వచ్చారు. తర్వాత మా ఇంకొక అన్నగారు క్లెమెంట్ గారు సనత్ నగర్ నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రూఫస్ అన్న ఇక్కడ, క్లెమెంట్ అన్న రండి. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. దేవుని సేవలో దేవుని చేత వాడబడుతున్నటువంటి ధన్యులు.